जयशंकर भूपालपल्ली జిల్లాలో మంత్రి సత్యవతి రాథోడ్ పర్యటించారు. అందులో భాగంగా చెల్పూరు గ్రామంలో మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మన పూర్వీకుల ఆహారపు అలవాట్లు వారి జీవన శైలి మళ్ళీ మొదలవుతుందని తెలిపారు. తెలంగాణ ఏర్పడ్డాక అనేక సంక్షేమ పథకాలు అమలులో ఉన్నాయని మంత్రి తెలియజేశారు. ओके सर. అలవాట్లు రావాలి, దాని వల్ల ఆరోగ్య సంరక్షణ ఉంటుందనే ఉద్దేశంతో ఈ రోజు మన ప్రాంతంలో పంటలు కూడా అవి పండియాలి. పండించినటువంటి పంటలను మనం తినాలనే ఉద్దేశంతో ఈ రోజు యొక్క మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్ ను మన చెల్పూరు గ్రామ పంచాయతీ పరిధిలో ఏర్పాటు చేయడం జరిగింది. మరి మీ అందరికీ కూడా ఇదివరకే ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా పంపించి మీ అందరికీ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ రోజు కేవలం ఇది ప్రారంభం మాత్రంతో ఆగకుండా దీని కార్యరూపం దాల్చడానికి మరి నేషనల్ హైవే మన చెల్పూరు మీదగా పోతున్నది. కాబట్టి నేను డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారిని కోరేది ఏంటంటే దీని విస్తృతంగా ప్రచారం జరగాలంటే కూడా చెల్పూరు లాంటి మదర్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు 50 లక్షల రూపాయల ఖర్చుతోని ఈ చిరుధాన్యాలను మరి ప్రాసెస్ చేసే యూనిట్ ని మనం ఇక్కడ పెట్టుకున్నాం. అన్న అన్నట్టు చిల్పూర్ హైవే మీద చిరుధాన్యాలతో చేసే టిఫిన్ కిచిడీలు కానీ ఇప్పుడు రాగి సంగటి, రాగి దోశలు, లేకపోతే రకరకాల ఆహారాన్ని ప్రమాణంగా ఆదరణ వస్తుంది. ఇక్కడ కూడా పెడితే చాలా మందికి అవగాహన వస్తుంది. దానితో పాటు మేము ఒక 6 నెలల ముందు 10th పిల్లలు ఎగ్జామ్స్ రాసే ముందు స్పెషల్ 8, 9, 10వ తరగతి పిల్లలకు ముఖ్యంగా స్పెషల్ క్లాసులు అని 7 గంటల నుంచి పెట్టాం. మళ్ళీ మధ్యాహ్నం భోజనం వరకు వాళ్ళకేం ఉండదు అని చెప్పి కలెక్టర్ గారు, నేను, ఎమ్మెల్యే గారు మాట్లాడుకొని కొంత ఖర్చు అయినా పర్లేదు కానీ గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే పిల్లలకు 49 హై స్కూల్స్ లో చదివే పిల్లలందరికీ పొద్దున పూట రాగి జావా ఇచ్చాం. నేను కలెక్టర్ గారిని కోరుతున్నాను, అవకాశం ఇస్తే ఒక రోడ్డు ఒక సైడ్ కాలువలు తగ్గి